నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఫ్యామిలీ నుంచి ఒక్కరు జాయిన్ అయినా ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది కాబట్టి మంత్లీ ఆర్ 3 మంత్స్ ప్యాకేజ్ తీసుకొని డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను మీకు రైస్ బౌల్ ఎలా చేయాలో చూపిస్తాను. మిల్లెట్స్తో చేసుకుందాం. ఇప్పుడు నేను మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను కదా, మీరు మిల్లెట్స్ ప్లేస్లో వైట్ రైస్ యూస్ చేసుకోవచ్చు, రెడ్ రైస్ యూస్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ యూస్ చేసుకోవచ్చు, కీన్వా యూస్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆఫ్టర్నూన్ లంచ్లో తీసుకోండి, చాలా మంచిది. సో ఇప్పుడు నేను కొంచెం మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ టోఫు తీసుకొని టోఫుని జస్ట్ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలా ఇంత సైజులో తీసుకొని ఇలా కట్ చేసేసుకొని దీనికి చూడండి. ఇప్పుడు పసుపు, ఉప్పు ఇవన్నీ పట్టేద్దాము. పసుపు ఇప్పుడు మసాలా పొడి, గరం మసాలా మీకు పడితే తీసుకోండి, పడకపోతే వదిలేసినా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని దీనికి బాగా పట్టేలాగా చూసుకోండి అంతే. మీకు కారం ఎక్కువ ఇష్టం అనుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, కారం ఎక్కువ ఇష్టం లేదు కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మెదులుకోండి. నాకు కొంచెం కారం ఎక్కువ ఇష్టం, నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇలా ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి, కొంచెం సేపు మ్యారినేట్ కూడా అవుతుంది అది. ఇప్పుడు కుక్కర్ తీసుకుందాం. మనకి రైస్ కావాలి కదా, అదేమో సైడ్ డిష్ కదా, ఇప్పుడు ఒరిజినల్ మెయిన్ డిష్ చేసుకుందాం. రోజులో కంపల్సరీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆకుకూరలు ఉండడం చాలా చాలా మంచిది. నేనేం చేస్తానంటే ఇప్పుడు పెద్ద పని అవ్వకుండా ఈజీ రెసిపీస్ నేర్పిస్తాను నేను మీకు. సో అందుకని ఇది కూడా దాంట్లో ఒక ఈజీ రెసిపీయే. ఆకుకూరలు ఉండాలి కాబట్టి దీంట్లోనే మనం మంచి కొత్తిమీర రైస్ చేసుకుందాం. కొత్తిమీర రైస్ చేసుకొని మంచి టోఫు పక్కన తీసుకొని తింటే మనకి అన్ని రకాలుగా ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, మనకి కార్బ్స్ వస్తాయి, అన్ని రకాలుగా హెల్దీ కూడా, వెయిట్ లాస్ ప్రాసెస్లో బాగా హెల్ప్ చేస్తుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి తినాలి కదా, హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి తీసుకోవాలి. సో మీరు ఇప్పుడు మిల్లెట్స్ తింటున్నారు, మిల్లెట్స్ వాడండి, కీనువా కీనువా అట్లా ఏది మీకు కుదురుతుందో అది వాడండి. మిల్లెట్స్ అయితే అందరికీ పడతాయి, సో అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిల్లెట్స్ 8 గంటలు మినిమం నానాలి. నానకపోతేనే కడుపు నొప్పులు రావడాలు, పడకపోవడాలు ఇట్లాంటివి వస్తాయి. సో ఏదైనా సరే గ్రెయిన్స్ ఇవన్నీ 8 గంటలు, మిల్లెట్స్కి సంబంధించిన 8 గంటలు, పప్పుకి సంబంధించిన 2-3 గంటలు మినిమం ఇట్లాంటి నానపెట్టుకునేలాగా చూసుకోండి, అప్పుడు ప్రాబ్లం రాదు. ఓకేనా? ఒకవేళ మీకు పప్పుతో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది అనుకుని గుర్తుపెట్టుకోండి, పప్పులో 3 గంటలు 4 గంటలు నానపెట్టుకున్నా కూడా ప్రాబ్లం వస్తే పోస్ట్లో ఇంగు వేసుకోండి, జింజర్ అల్లం కంపల్సరీ వేసుకోండి, మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నూనె వేసుకోవచ్చు లేదా 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, మీకు ఏది ఇష్టమో అది వేసేసుకోండి. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, మీరు ఆయిల్ కూడా చూడండి చాలా తక్కువ పడుతుంది కుక్కర్లోనే డైరెక్ట్. సో అందుకనే వెరీ ఈజీ రెసిపీ, చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, తినేటప్పుడు టేస్టీ ఉంటుంది, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా హెల్దీ, వెయిట్ లాస్కి అయినా కూడా మంచిది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చిన్న ఇంత తీసుకున్నాను, 8 గంటలు నానబెట్టాను. మిల్లెట్స్ ఎప్పుడైనా 1 to 3 ఇంతలు వేసుకోండి. ఓకేనా? ఇలా 1 to 3 ఇంతలు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి 8 గంటలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో పోసేసేసుకుందాము జీలకర్ర ఆవాలు. ఒక్క 2 మిరపకాయలు వేసుకోండి. దీంట్లోనే ఒక్క ఇలాచి, లవంగం, బిర్యానీ ఆకు వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, నేను దీంట్లో ఏమీ వేయలేదు, ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసాను. సో ఆ కొత్తిమీరని మీరు వేసేసుకోండి.
ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకున్నాను. ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకున్నా ఏం కాదు, మంచిదే కదా. సో వేసేసుకోండి. దీనికి సపరేట్ వాటర్ యూజ్ చేయకుండా మళ్ళీ ఇదే వాటర్ యూజ్ చేసేసుకోండి, మిల్లెట్స్ నానబెట్టుకున్న వాటర్. ఇంకొకటి, మీకు ఏదైనా ఇదే సేమ్ స్పెషల్గా తినాలి అనిపిస్తుంది, మిల్లెట్స్ తినాలి అనిపించకపోతే బిర్యానీ రైస్ వాడేసుకోండి. బిర్యానీకి మాత్రం ఇంత ఎక్కువ వాటర్ పోసుకోకండి. ఇంకా మీకు తెలుసు కదా ఎంత క్వాంటిటీ అనేది, దానికి అలానే వేసుకోండి. బిర్యానీ రైస్ కూడా అంతే, హాఫ్ అన్ అవర్ మినిమం నానేలాగా చూసుకోండి, మంచిగా వస్తుంది పొడి పొడిగా. సో ఇది కొంచెం గోలన్ ఇద్దాము. ఇది గోలే టైంలోనే దీంట్లోనే ఉప్పు వేసుకొని, ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని, కొంచెం సేపు అది మంచి గోలనిద్దాము. గోలిన తర్వాత డైరెక్ట్ ఇంకా మీకు ఏది కావాలో అది వేసేసుకోవచ్చు. చూడండి, డైట్లో ఉంటుకుంటూనే హెల్దీ తినుకుంటూనే వెయిట్ తగ్గుతాము, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, మెటబాలిజం కూడా పెరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలానే ఉండాలి మన తినే ప్రాసెస్ ఎప్పుడైనా సరే. మనకి డెస్పరేట్లో వెళ్ళిపోయేసరికి ఇమ్మీడియట్ వెయిట్ లాస్ ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి, కానీ మంచిది కాదు. మీకు ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలేదు, నేను 20 కిలోలు తగ్గాను అని ఎవరో పెట్టారు ఒక వీడియోలో, గుర్తుపెట్టుకోండి, అలా మంచిది కాదు. ఇప్పుడు నేను మీకు తప్పు చెప్తున్నాను అనిపిస్తే జస్ట్ 1 నిమిషం గూగుల్లో వెళ్ళి నెలకి ఎంత వెయిట్ హెల్దీగా తగ్గాలి అన్న రీసెర్చ్ మీరు చేయండి, మీకు ఇమ్మీడియట్లీ ఆన్సర్ దొరికేస్తుంది. ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, చాలా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఫ్యాట్ కరగడం ఓకే, కొంచెం ఎక్కువ 5 కిలోలు 6 కిలోలు తగ్గినా ఓకే, కానీ మీరు ఆల్రెడీ మీడియమే ఉన్నారు, కొంచెమే ఎక్కువ ఉన్నారు, ఇమీడియట్లీ తగ్గారనుకోండి 100% ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరికీ పడదు, కొంతమందికి ఏదైనా తప్పు చేశాక 1 ఇయర్కి ప్రాబ్లమ్స్ వస్తుంది, కొంతమంది కారణాలు, కానీ ప్రాబ్లం వస్తుంది. తెచ్చుకోకండి, కన్సిస్టెంట్గా చేయండి ఏదైనా చేసినప్పుడు. ఇదంతా కూడా లైఫ్ లాంగ్ చేసేది, ఏదో 4 రోజులు చేసేది కాదు, డైట్ కాదు, ఇది హెల్దీ వే ఆఫ్ లివింగ్ అంతే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ. సో ఇది మంచి గోలింది, నూనె కూడా తేలింది మంచిగా. మీరు దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు కానీ మీరు డెఫినెట్లీ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ మిల్లెట్స్ది వేసేసేయండి. కలిపేసి సాల్ట్ చూసుకొని, మీకు ఇంకొంచెం సాల్ట్ కావాలి అనిపిస్తే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకో దాంట్లో వేసాం కదా. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 2-3 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నానాలి పప్పులైనా సరే ఏదైనా సరే. చాలామంది పప్పులు డైరెక్ట్ తీసుకుంటారు, 2 సార్లు కడిగేస్తారు, వండేసుకుంటారు, అలా మంచిది కాదు. లాంగ్ రన్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏది. ఆల్రెడీ 30 ఇయర్స్ దాటాక మన డైజెషన్ కర్వ్ ఇలా స్టేబుల్ అయిపోయి తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం జాగ్రత్తగా లేమనుకోండి, ఈజీగా ప్రాబ్లం రావడం. సో అందుకని అలా నెగ్లెక్ట్ చేయకండి, జస్ట్ 2 గంటలు అట్లీస్ట్ 1 గంట కరెక్ట్గా నాననివ్వండి, మంచిగా కడగండి. సో ఇది కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, అది వచ్చేలోపు ఇంకా మనం ఇది కూడా సెట్ చేసేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇంకా సో ఇది వేడి అవ్వనిద్దాము. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్నాం కదా, టోఫు అయినా తీసుకోవచ్చు, మీరు పన్నీర్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోండి. ఓకేనా, పన్నీర్ అయితే డెఫినెట్లీ హోమ్ మేడ్ ప్రిఫర్ చేయండి, ఎప్పుడైనా పాలు ఎక్కువ వచ్చినప్పుడు లేదా పాలు ఎక్స్ట్రా తీసుకొని అయినా సరే చేసుకోండి, మంచిది, వర్త్ ఇట్. ఓకేనా, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇది టోఫు ఇప్పుడు మనం తీసుకుంటుంది. ఇప్పుడు వేడైంది కదా, స్లోగా ఇది వేసేసుకున్నాము. మీరు ఇంకొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇది కొంచెం స్లో మంట మీద అలా రోస్ట్ అవ్వనివ్వండి, కొంచెం రోస్ట్ అవుతే సరిపోతుంది. ఓకేనా, చూసారు కదండి ఈజీగా ఉంటుంది,
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా బోరింగ్ అని అనుకోవద్దు. యాక్చువల్లీ మిల్లెట్స్ కూడా చాలా హెల్దీ, చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాల్సిందే కదా. పీసీఓడి ఉన్న సజెస్ట్ చేస్తాను, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో మీరు ఏదున్నా తీసుకోండి. మీకు ఒకవేళ అసలు ఇలా కాదు, స్పెషల్ అనిపించిన రోజు నేను చెప్పినట్టు బిర్యానీ రైస్ అయినా వైట్ రైస్ అయినా పర్వాలేదు. ఇలా స్లోగా రోస్ట్ అవుతా ఉండనివ్వండి. టోఫుని ఎప్పుడైనా ఒకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇలా వెళ్ళేలాగా కాసేపు పెట్టండి, ఒక 15 నిమిషాలు. అది కూడా అప్పుడు ఇంకా బాగా వస్తుంది మనకి. ఓకేనా? చూడండి, టేస్ట్ బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు దీని మీద మంచిగా ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి. ఏంటి మీ డైట్ అంటుంది, వెయిట్ లాస్ అంటుంది, నెయ్యి వేసుకుంటుంది అనుకోకండి. నెయ్యి చాలా చాలా మంచిది స్కిన్కి, హెయిర్కి, డైజెషన్కి, మంచి లూబ్రికెంట్ లాగా. సో 100% వేసుకోండి నెయ్యి ఒక స్పూన్. ఫస్ట్ ఈ టోఫు ముక్కలు పెట్టేసుకుందాం పక్కకి. మీరు ఇది సేమ్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా హాఫ్ రైస్ తీసుకొని చూసారు కదా, చాలా హెల్దీ, చాలా టేస్టీ హర్బ్ రైస్ ప్లస్ టోఫు. రైస్ బౌల్ లాగా తీసుకోండి, ట్రై చేయండి. డెఫినెట్లీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి మనం డెఫినెట్లీ చేసేద్దాం నెక్స్ట్. నా పర్సనల్ అకౌంట్ యోగా విత్ సాహితి యూట్యూబ్ కూడా తప్పకుండా ఫాలో చేయండి, దానికి కూడా ఐడియాస్ ఇస్తూ ఉండండి ఏం చేయాలి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. నమస్తే.